नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चंद्रबाबु माटलु प्रजलु नम्मे परिस्थितिलो लेरन्न मंत्री अंबटी रांबाबु सोशल मीडियालो पोस्टुलु पेट्टिन वारिपै केसुलु पेट्टडं मानुकोवालन्नारु टीडीपी नायकुलु गद्दे राममोहन राव एमएलए कर्णम बलराम सूचन मेरे को पदव वार्डुलो विद्युत स्तंभालु एर्पाटु हर्षं व्यक्तं चेसिन वार्डु प्रजलु चीराल मुनिसिपल कौंसिल अत्यवसर समावेशं मुनिसिपल पाठशाल आस्तुलु विद्याशाखकु स्वाधीनं चेसे अंशं रद्दु नेह्रू युवकेंद्र आध्वर्यंलो चीराल बॉयज हाईस्कूल्लो चिन्नारुलकु स्लो सैक्लिंग पोटीलु నిరుపయోగంగా మున్సిపల్ కార్యాలయంలోని వాటర్ ఫౌంటెన్ అపరిశుభ్రంగా తెలుగు తల్లి విగ్రహం చీరాల పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో విద్యుత్ అధికారుల జాప్యంపై కౌన్సిల్ ఆగ్రహం వెంటనే పరిష్కరించాలని ఆదేశం మంత్రి అంబటి రాంబాబు వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వంపై గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రజా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరిగిందని అన్నారు మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్నారు ప్రజల్లో గందరగోళం సృష్టించి అధికారానికి రావాలనే దుర్భుతి చంద్రబాబులో కనిపిస్తోందన్నారు దాన్ని ప్రభుత్వం మీద మొత్తంగా రుద్దేసి ఒక గందరగోళాన్ని ప్రజల్లో సృష్టించాలనేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వారిని బలపరుస్తున్నటువంటి ఎల్లో మీడియాకి అలాంటి ఉద్దేశాలతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నా శాఖకు సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఒక టెండర్ లో ఒక షరతు పెట్టారని అది ఒకే ఒక ప్రాంతంలో బాపట్ల డ్రైనేజ్ డివిజన్ లో 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక టెండర్ లో దాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఏమేవటం జరిగిందంటే ఫండ్స్ అవైలబిలిటీని చూసుకొని మీరు టెండర్లు పిలవండి అవైలబిలిటీ లేకకుండా మీరు టెండర్లు పిలిస్తే మళ్ళా బిల్స్ చెల్లించేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ చెప్తే అక్కడ ఒక్కరు మాత్రం ఎందుకనో అది చట్టరీత్యా సరైంది కాదు అయినా ఇండివిడ్యువల్ గా డిసిషన్ తీసుకొని ఆయన ఆ రకమైనటువంటి ఒక షరతును పెట్టారు అది రైతుని దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు అది మా దృష్టిలో లేదు దాన్ని అసలు ఏంటో రాష్ట్రమంతా అప్పులు పోలైపోయినట్టు రాష్ట్రమంతా బిల్లులు ఎగ్గొట్టిస్తున్నట్టు రాష్ట్రమంతా సర్దులు పెడుతున్నట్టు ఒక పత్రికలో ఫ్రంట్ పేజీలో రాయడం చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాన్ని ట్విట్టర్ చేయటం ఇవన్నీ ఏదో ఒక గందరగోళం రాష్ట్రంలో గందరగోళం జరిగిపోతుందనేటువంటి మాట చెప్పాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేలారు ఎంత మందికి ఎగ్గొట్టారు ఇన్ని అప్పులు పెట్టైనా ఇన్ని ఎగ్గొట్టినైనా ఆయన వాళ్ళ నీతులు చెప్పేటప్పటి పరిస్థితికి రావడం అంటే చాలా ఆశ్చర్యాస్పదమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఒకసారి ఆయన పెట్టినటువంటి బాకీలను ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పుడు ఆయన దింపేసే సమయానికి పెట్టినటువంటి వేల కోట్ల బాకీలను జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని తీర్చినటువంటి కొన్ని మీకు దృష్టిలోకి నేను తీసుకొస్తాను అదేంటంటే గత ప్రభుత్వం 2019 లో దిగిపోయేసరికి ఒక్క బిల్లులు 40,000 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా దిగిపోయారు అలాగే విద్యుత్ డిస్కాంకు సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు 20,000 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా పేరుకు పెట్టుకుపోయారు అదే విధంగా ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు 1,880 కోట్ల రూపాయలు అలాగే ధాన్యం సేకరించినటువంటి బకాయిలు రైతులకు ఇవ్వకోకుండా ఉన్నటువంటివి 960 కోట్ల రూపాయలు విత్తనాల సబ్సిడీ కూడా ఇవ్వకోకుండా సుమారుగా 963 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్ల రూపాయలు రైతులకు విద్యుత్ సబ్సిడీ బకాయిలు 9,000 కోట్లు
అదే విధంగా రైతుకు సున్నా వడ్డీ బకాయిలు 1218 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 1100 కోట్ల రూపాయలు మరణించిన రైతులకు ఎక్స్గ్రేషియో మరణించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు 23.45 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు చెల్లించవలసినటువంటి కరెంట్ బిల్లులకు చెల్లించవలసినటువంటి బకాయిలు 3480 కోట్ల రూపాయలు అగ్రి గోల్డ్ బకాయిలు 264 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బాకీలు పెట్టి దిగిపోయాయి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెట్టిపోతే వాటిని తీర్చేటటువంటి పనిలో జగన్ మోహన్ రెడ్డి గారు నిమగ్నమై ఇవన్నీ తీర్చినటువంటి సందర్భం ఇంకా తీర్చవలసినవి కూడా చాలా ఉండి ఉండవచ్చు ఇంత దివాలా తీసినటువంటి ప్రభుత్వం ఆయన దివాలా తీసి మాకు అప్పజెప్పినటువంటి ప్రభుత్వాన్ని మేము నడుపుతా ఉన్నాం దానికి మా మీద ఎప్పటికప్పుడు ఏదో ఒకటికి విమర్శ చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు అంతే విధంగా ఇప్పుడు బిల్లులు ఎగ్గొట్టడం నేరం గాని కాస్త ఆలస్యంగా ఇస్తే నేరమేనా అవుతుందో నాకు అర్థం కాల ఆలస్యంగా ఇస్తున్నారు బిల్లులు చెల్లించలేదు ఏమైనా ఎగ్గొడుతున్నారు బిల్లులు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎగ్గొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి 87612 కోట్ల వ్యవసాయ రుణాలని నేను తీర్చేస్తాను రాంగానే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చాడండి రైతు ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయింది మాయం మాటలు చెప్పి హామీ ఇచ్చి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు డోక్రా మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు కూడా తీరుస్తానని చెప్పి ఎగ్గొట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఇవాళ చెప్తున్నాడు ఏపీ బ్రాండ్కి ఏదో అన్యాయం జరిగిపోతున్నాడు నువ్వు చేసిన పనులు నాకు అర్థం కాలేదు ఏపీ బ్రాండ్ను దెబ్బతీయడానికి నువ్వు చేసినటువంటి పనులు మంచివా ఏపీ బ్రాండ్ ఏమైనా పెంచాయా ఇన్ని అప్పుడు చేశావు ఇన్ని దొంగ మాటలు చెప్పావు ఎంతమందికి ఎగ్గొట్టావు ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కార్యక్రమంలో పడ్డాడు 3 సంవత్సరాల పాటు అద్భుతమైన పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఎంత చక్కని పరిపాలన మేము చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చిత్తశుద్ధిగా బకాయిలు తీర్చడమే కాదు ప్రభుత్వం కరోనా సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా మేము చేసినటువంటి ప్రభుత్వం ఇది సుమారుగా 1,71,50,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు విమర్శించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సిఐడి కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ కనపర్తి శ్రీనివాస్ అన్నారు తప్పుడు కేసులు పెడుతూ ఐపీఎస్ అధికారులు సైతం కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టమన్నారు టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలో వణుకు పుట్టిందన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉందన్నారు ఈయన్ని మళ్ళా గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే కూడా వాళ్ళు వెంకటేష్ని కూర్చోబెట్టి దాదాపు మధ్యాహ్నం దాకా 4 గంటల పాటు కూడా ఎటువంటి విచారణ జరపకుండా కేవలం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆయన చెప్పాడు నాకు ఫీవర్గా ఉంది నేను ట్యాబ్లెట్ వేసుకుంటానన్నా కూడా లేదు నువ్వు ఉండు నువ్వేం ట్యాబ్లెట్ వేసుకుంటావో కాదని సరే మీరే తెప్పించండి అన్నా కూడా కాదని చెప్పేసి ఈ సిఐడి పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అప్పుడు మేము తెలుసుకొని మా వెస్ట్ ఈస్ట్ ఇన్ఛార్జీలు అందరం కార్యకర్తలు కూడా మేము అందరం కలిసి వెళ్ళి పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవటం గొడవ చేయటం జరిగితే అప్పుడు ఆయన్ని మేము విచారిస్తాం మీరందరూ బయటకు వెళ్ళండి అన్నాడు తర్వాత ఏడైనా కూడా ఏంటి విచారణ పూర్తి కాలేదో మీరు ఎందుకు పంపించరని మేము గొడవ చేసి లోపలికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు ఇంకా ఫోన్ రాలేదు ఎవరి నుంచి ఫోన్ రావాలి ఎక్కడి నుంచి రావాలని అడిగాం పైనుంచి రావాలంటాడు ఎవడు పైన ఆకాశమా లేకపోతే ఎక్కడి నుంచి తాడేపల్లి కొంపలో నుంచి ఏమన్నా రావాలా అని చెప్పి అడిగాం దానికి సమాధానం చెప్పరు మౌనంగా ఉంటారు 7:30కి మేము బాగా మా కార్యకర్తల నాయకులందరూ వచ్చి గొడవ చేస్తే అప్పుడు అతన్ని పంపించి రేపు మళ్ళా 10:30కల్లా రమ్మని చెప్పేసి మళ్ళా ఒక ముందు ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకొని ముందస్తు నోటీస్ మళ్ళీ 10:00కి రమ్మని చెప్పారు వాళ్ళు నేను అడిగింది ఏంటయ్యా అంటే నిన్న ఇవాళ కూడా వాళ్ళు అడిగింది ఒక్కటే లోకేష్ గారి పేరు చెప్పు మీ పార్టీ లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారి పేరు చెప్తే
నీ మీద కేసు లేకుండా నిన్ను పంపించేస్తాము. ఐటిడిపిలో ఇటువంటి ఏమన్నా సంఘటన జరిగినప్పుడు లోకేష్ గారు వస్తారట కదా, లోకేష్ గారే పట్టించుకుంటారంట కదా, కాబట్టి ఆయన పేరు చెప్పు, ఆయన వస్తాడేమో చూస్తా, ఫోన్ చేస్తావా, ఇదిగో లోకేష్ గారికి ఫోన్ చెయ్యి, వస్తే మేము కూడా చూస్తాము, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ఇంటరాగేషన్ నడిచింది. మహానాడు విజయవంతం అవటంతో తాడేపల్లి ప్యాలెస్లో పిచ్చిపెట్టినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అధికారులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారో కూడా అర్థం కావటంలా. ఆ ఆదేశాలు పాటిస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బలైపోయారు. మీరు కూడా ఇంతే అయిపోతారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు నీతి నిజాయితీతో వ్యవహరించండి. ఇలానే వెంకటేష్ లాగానే మరే కార్యకర్తలను కూడా తీసుకురావద్దు దయచేసి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేకం ఉన్నాయి, దాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా సిఐడి డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎక్కువ అభ్యంతరం చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు మీరు వెళ్ళండి అనే మాట చెప్తారు. ఈ లోపల వాళ్ళకి కొన్ని అదృశ్య శక్తులు ఫోన్ చేస్తూ ఉంటాయి, ఆ అదృశ్య శక్తులు ఎవరో అర్థం కాదు. దయచేసి మీకంత ఉత్సాహం ఉంటే రాజకీయాల్లోకి రండి. మీకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, మీరు వచ్చి మీ ప్రతాపం వెంట చూపించండి, పర్లేదు, మీరు రాజకీయాల్లోకి రండి. కాకి చొక్కా తీసేయండి, కాకి చొక్కాను కాకి ప్యాంట్ తీసేసి కదర బట్టలు వేసుకుని మీరు కూడా రాజకీయాల్లోకి రావచ్చు. ఎందుకు ఈ అదృశ్య శక్తుల యొక్క ఫోన్ కాల్స్తో ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేసి వ్యవస్థలు ఎందుకు నాశనం చేస్తారు? ఆల్రెడీ గతంలో ఇన్వెస్టిగేషన్ వ్యవస్థలు నాశనం చేసిన వాళ్ళంతా ఏమైపోయారో ప్రజలందరూ తెలుసు. దయచేసి చీరాల 10వ వార్డులో వార్డు ప్రజలు కోరిన వెంటనే కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడంపై శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గోలి స్వాతి మాట్లాడుతూ తమ వార్డులో కరెంటు స్తంభాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారన్నారు. అదేవిధంగా వార్డులో మంచినీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధికి సంబంధించిన సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో ఉన్న ఇనుప స్తంభాలు తొలగించి సిమెంటు పోల్స్ వేశారని తెలిపారు. చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం హాల్లో నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సిబ్బందిని, విద్యాలయాల ఆస్తులను విద్యాశాఖకు అప్పచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ అంశంపై సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అభిప్రాయాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దాతల ద్వారా విరాళంగా వచ్చిన ఆస్తులను అప్పచెప్పే ప్రసక్తి లేదని తీర్మానం చేశారు. ఎజెండాలో పొందుపరిచిన మొదటి అంశాన్ని రద్దుపరిచి రెండవ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్ నాగమల్లేశ్వరరావు, వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు, సికాకొల్లి రామసుబ్బులు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, కీర్తి వెంకట్రావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. దాంట్లో రుణ రంగనాయకులు, ఆనకలు అనే పేరుతో సీట్లు కట్టించడం జరిగింది. దాంట్లో కూడికూరు కోటయ్య గారు సర్వే నెంబర్ 192/1లో 1 ఎకరా 90 చేర్పించారు. అట్లానే కూటికూరు రామయ్య గారు 190 సర్వే నెంబర్ 4/1లో 1 ఎకరా 70 చేర్పించినారు. అట్లానే కూటికూరు స్థిరస్థిర ఆస్తుల్ని మొత్తాన్ని అప్పగించమని చెప్పి ఇక్కడ కోరి ఉన్నారు. ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ ఉందో ఆ క్యాడర్ స్ట్రెంత్ టీచర్స్ వరకు, ఎందుకంటే టీచర్స్ యొక్క శాలరీస్ అడ్మిట్ పడుతున్నాయి, అక్కడ పనిచేసే మనం కూడా మున్సిపాలిటీ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ అక్కడికి కేటాయిస్తూ ఉన్నాం. ఆ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతి లేదో మనకు వివరం లేదు. గోరుమొద్దు లేకపోతే ఇంకో కార్యక్రమం, ఇంకో కార్యక్రమం స్కూల్స్కు సంబంధించిన వారి వరకు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు జీతాలు గవర్నమెంట్ కాబట్టి దాని వరకు ఇబ్బంది లేదు. వీటి వరకు చిరస్థిరాస్తులు అనేది కొంచెం టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఆల్రెడీ గౌరవ చైర్పర్సన్ వారికి తలదాతల దగ్గర నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా వచ్చేసి వచ్చి వచ్చున్నాయి. మీరు ఎలా ఇదవుతారనేది
అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి స్థిరశీల ఆస్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కాకుండా క్యాడర్స్ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయుల్ని మాత్రమే రాష్ట్ర అదే ఏదైతే శాఖ కేటాయిస్తారు ఆ శాఖకి కేటాయించే విధంగా తీర్మానం చేయవలసిందిగా స్థిరశీల ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వాటి గురించి తుది నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అవి రిప్రజెంటేషన్స్ వచ్చున్నాయి కాబట్టి పురపాలక సంఘ ఆస్తులు కాబట్టి గవర్నమెంట్ ఆస్తులు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ స్థలాల్లో మనం పెంచినట్లయితే మనం గవర్నమెంట్ కి అప్పచెప్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు కాదు ప్రైవేట్ పర్సన్స్ ఆ రోజు విద్యాశాఖకి అప్పచెప్పంటే పిల్లలకి మంచి చదువు కోసం వాటి కోసం వాళ్ళ ఆస్తులు ఇచ్చున్నారు ఆ దాతలకి మనం సమాధాన బుద్ధులు అవ్వాలి కాబట్టి చిరచర ఆస్తుల్ని అప్పచెప్పకుండా విద్యాశాఖకి ఆ క్యాడర్స్ ఎంత వరకు అప్పచెప్పే విధంగా తీర్మానం చేయమని గౌరవ చైర్పర్సన్ వారిని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాపరంగా అభివృద్ధి చెందాలని సంకల్పంతో వారు పరిపాలించిన సంతోష్ నాయకు ఈ సంవత్సరంలో ఎలిమెంటరీ లెవెల్ ఒకటి రెండు మూడు తరగతి విద్యార్థులు హై స్కూల్స్ లో విలీనం చేసిన వల్ల గౌరవ సభ్యులు కూడా ప్రజల మనోభావాల ప్రకారం విద్యా సంస్థకు స్థలాలు గతంలో ఇచ్చినటువంటి దాతల యొక్క వినతి ప్రకారంగా ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుందో పురపాలక సంఘం నుండి 16 విద్యా సంస్థలు 3 హై స్కూల్స్ 13 ఎలిమెంటరీ స్కూల్స్ కూడా విద్యాశాఖకు బదిలీ చేస్తూ స్థిర చరాస్తులు గతంలో ఎలాగైతే పురపాలన శాఖ ఉన్నటువంటి చిరాల పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థిర చరాస్తులు అనేవి కూడా మన ఎలుగుబడిలో ఉండేటట్టుగానే ఏకగ్రహంగా తీర్మానించారు కాబట్టి ఏ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తూ 3/6/22 అనగా ఈరోజు చీరాల పురపాలక సంఘ కౌన్సిల్ వారి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అత్యవసర సమావేశం నందు మరి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి 3 ఉన్నత పాఠశాలలు అదేవిధంగా 13 ఎలిమెంటరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మొత్తం 16 పాఠశాలలు కూడా మరి వాటి యొక్క అజమాయిషీ సిబ్బంది పైన అజమాయిషీ పర్యవేక్షణ మరియు వాటికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం వారికి నిర్వహణ నిమిత్తం ఒప్పగించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తీర్మానాన్ని విషయమై చర్చించడానికి మరి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పురపాలక సంఘానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు బాధ్యతలు సర్వీసులకు సంబంధించి ప్రతి లైటింగ్ కానివ్వండి అదేవిధంగా వాటర్ సప్లై మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ శానిటేషన్కి సంబంధించి అదేవిధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్లు అదేవిధంగా 14th-15th ఫైనాన్స్కి సంబంధించి వివిధ పనులన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మరి సిబ్బంది అంతా కూడా తక్కువ ఉన్నందువలన ఒక భాగం రెండవది వచ్చేసరికి ఈ పాఠశాలల నిర్వహణ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున ప్రత్యేకించి మరి ఒక శాఖ ప్రభుత్వంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ శాఖ ద్వారా మరి పై స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి నుంచి కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మరి మండల స్థాయి వారికి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి పర్యవేక్షణకు సంబంధించి వివిధ అధికారులను ఇన్స్పెక్టర్స్ని కానివ్వండి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఈ విధంగా వాళ్ళకి ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ సిబ్బంది నిర్వహణ బాధ్యత అనే వారికి అప్పగించాలనే ఉద్దేశంతో ఈరోజు చర్చనీయాంశంగా కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. కానీ సదరు సమావేశంలో చర్చించిన మీదట మరి ఈ సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే మరి విద్యాశాఖ వారికి బదిలీ చేయడానికి స్థిర స్థిరాస్తులకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు పురపాలక సంఘం వారి అధీనంలోనే ఉంచుకుంటుంది కానీ మెజారిటీ కౌన్సిల్ సభ్యులంతా ఏకగ్రహంగా మరి వారి యొక్క భావం వ్యక్తం చేయటం వ్యక్తపరిచారు ఆ విధంగా తీర్మానం చేసి ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. చీరాల బాయ్స్ హై స్కూల్ ఆవరణలో స్లో సైక్లింగ్ పోటీలను నెహ్రూ యువ కేంద్రం నిర్వాహకులు నీల మీనాక్షి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
వెళ్దు తమ్ముడు. చీరాల పట్టణానికి పరిపాలనా కేంద్రం మున్సిపల్ కార్యాలయం కార్యాలయ పరికరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు కార్యాలయానికి వచ్చి వెళ్తూనే ఉంటారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ వాటర్ ఫౌంటైన్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మౌంటైన్ మధ్యలోని తెలుగుతల్లి విగ్రహంను ఎవరూ పట్టించుకోకపోవడంతో దుమ్ము పట్టి కనిపిస్తుంది. ఆఫీసు పరిసరాల్లోని గ్రీనర్తో పాటు తెలుగుతల్లి విగ్రహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు విద్యుత్ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలో విద్యుత్ స్తంభాలు మార్చాలని మున్సిపాలిటీ ద్వారా విద్యుత్ శాఖకు గతంలో డబ్బులు చెల్లించినప్పటికీ జాప్యం చేయడంపై విద్యుత్ అధికారులను పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడ విద్యుత్ స్తంభాలు మార్చాలి, ట్రాన్స్ఫార్మర్లు ఏ వార్డులో అవసరం ఉన్నాయి అనే విషయాలను చర్చించారు. లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, విద్యుత్ అధికారులు డిఏ సూర్యప్రకాశ్రావు, ఏడీఏ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, కీర్తి వెంకట్రావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఊరికే మొక్కలు నాటి వదిలేస్తారా, లేకపోతే వాటి ఆలమా తాలమా కూడా మీరే చూస్తారా, చూస్తే ఎంత కాలం చూస్తారు, ఇవన్నీ కొద్దిగా వివరణిస్తే బాగుంటుంది అనేది 28, 29, 30 నేను కూడా ఒప్పుకుంటాను. అది కూడా వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వార్డు లేదు అధ్యక్ష. అంతకన్నా ఘోరంగా ఉండేవి 14, 15, 19 వార్డులు అధ్యక్ష. నేను ప్రతిసారి డిఈ గారికి ప్రతి సమావేశంలో కూడా వినిపించుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ షిఫ్టింగ్ అంటే సపరేట్ అప్లికేషన్ రిజిస్టర్ చేయాల్సిందే, కోర్ షిఫ్టింగ్ కూడా సపరేట్ చేయాల్సిందే. కాకపోతే దాని కలిసి ఉంటే దాన్ని ఎందుకంటే మా లక్షలేదు అంటే పవర్ ఆఫ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మేము రిస్ట్మెంట్ తీసుకుంటాం. అప్పుడు సార్ అప్లికేషన్ రిజిస్టర్ చేస్తున్నాం. అది వయసు అంతా మా ఇద్దరి మీద ఉంది, కౌన్సిలర్స్ మేము ఇంటిమేషన్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఏంటంటే మేము రేపటి నుంచి కూడా ఆల్రెడీ సర్వే ఎక్కడ అవసరం ఉంటుందో దాంట్లో చేసి ఆ పనులు తీసుకుంటాం. ఆ పనులు నుంచి వాడతాం. మిగతా వాళ్ళు కూడా మేము ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కలర్ దాకా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగిన మీటింగ్లో ఒక అసిస్టెంట్ కోర్సు మేము ఈ ఐరన్ కోర్స్ కానీ ఈ వీటిలో ఇష్టపడి వేయటం జరిగింది. ఆల్రెడీ కూలర్ రూమ్స్ ఉన్నాయి. మనం 28, 30 వాటిలో కంప్లీట్ చేసాం, 30 వాటిలో కూడా కంప్లీట్ చేసాం. ఇంకా మిగతా కూలర్స్ ఉన్నాయి. దాన్ని మ్యాసి పెట్టిన తర్వాత ఆ కూలర్ కొన్నిసార్లు లిక్ చేస్తున్నాం, కొన్నిసార్లు ఇంకా దొరికితే చెప్తాను. ఇప్పుడు కొత్తగా స్తంభాలు వేయాలని లేదంటే డ్రాప్ అవుట్ వస్తుంది, ట్రాన్స్ఫర్ కెపాసిటీ మార్చుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను బట్టి పౌర కమిషన్ గారికి చైర్పర్సన్ మాకు వాళ్ళు సమర్పించడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు ప్రజలకు అనుమానానికి స్మృతి ఎస్సీ గారు 15 మీటింగ్ పెట్టడం, మా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ రీప్లేస్మెంట్ కోర్స్ కొత్త కోర్స్ మూడు కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. మార్చిలో మీరు చెప్పినట్టుగా అడ్వాన్స్ లాగే పేమెంట్ కూడా దాదాపు
200 లక్షల రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది. వాస్తవానికి ఏమిటంటే ఇప్పుడు మా వాళ్ళు కౌరవ సభ్యులు ఎన్ని చెప్పినట్టుగా సపరేట్ గా చలాన రేట్ చేయాలనే విషయం చైర్పర్సన్స్ మాకు ఎవరో తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కమిషనర్ గారు మీ గారు ఉంటారు కాబట్టి మా రిప్రజెంటేషన్ వారికి ఇవ్వగానే వారు ఆఫీషియల్ గా తనిఖీ చేస్తారంటే భావంలో ఉంటే జరిగింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పంపించిన కారణం ఏంటంటే అమౌంట్ చెల్లించినా కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎందుకు కావట్లేదు? మాకుండే సమస్య కాదు, ప్రజల దగ్గర మేము జవాబు పెట్టలేదు. కాబట్టి టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌర సభ్యులు ఎలక్ట్రికల్ సామాన్యం సంబంధించి, అదేవిధంగా రీప్లేస్మెంట్ సంబంధించి, ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఏదైతే 3-4 విభాగాలు ఉన్నాయో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా చలన పెట్టుకోవాలని మీరు స్పష్టంగా చెబితే మాకుండే అధికారుల ద్వారా, మాకుండే సచివాలయ సిబ్బంది ద్వారా ఏ వర్క్ కావాలి నీట్గా చేసుకొని ఆ వర్క్లో మన సంవత్సరం పెట్టి చలన రైట్ చేసి వెంటనే పనిపూర్తి చేయడానికి కూడా డిపార్ట్మెంట్ బాగుంటుంది సాధ్యం ఉంటుంది. ఎక్కడ అలసత్వం? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడం మానుకోవాలన్నారు టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు. ఎమ్మెల్యే కరణం బలరాం సూచన మేరకు 10వ వార్డులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, హర్షం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం, మున్సిపల్ పాఠశాల ఆస్తులు విద్యాశాఖకు స్వాధీనం చేసే అంశం రద్దు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో చీరాల బాయ్స్ హైస్కూల్లో చిన్నారులకు స్లో సైక్లింగ్ పోటీలు. నిరుపయోగంగా మున్సిపల్ కార్యాలయంలోని వాటర్ ఫౌంటైన్, అపరిశుభ్రంగా తెలుగు తల్లి విగ్రహం. చీరాల పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో విద్యుత్ అధికారుల జాప్యంపై కౌన్సిల్ ఆగ్రహం, వెంటనే పరిష్కరించాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.